చంద్రబాబు, జై నారా లోకేష్. ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభాస్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు. ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి అబ్కారీ మంత్రికి కరువిప్పు కలగాల. అదేవిధంగా ఈరోజు ఒక డ్యాన్స్ రాణి ఉంది రోజా, మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుంది, ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు. ఆ కార్యకర్త కూడా వాళ్ళ 17 వార్డులో భువనేశ్వరి అనే మహిళ ఎస్సీ మహిళ దగ్గర కూడా 70 లక్షలు తీసుకునింది. అంటే మీరు మరి మాకు సామెత ఉంది, ఆవు చేతిలో మేస్తే దూర గట్టులో మేస్తుంది అని. ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఏ అవినీతి మంత్రులు మొన్న కొట్టకపోతుంది. ఒక మహాతల్లి నగరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతూ ఉంది. మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు, దొంగలు వస్తున్నారు, ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట. మరి వాళ్ళ దూరంగానే దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉండి ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని అన్నారు అని లక్ష్మీదేవి అనిందంట. అంటే ఆ ఉండి కూడా ఎత్తుకుని పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ఆర్ వస్తే తలుపులు బీగేసేసండి, చిన్న ద్వారం తీసి ఎవరూని అడగండి. ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలౌ చేస్తే మీ నగలు ఎత్తుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు, ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధస్తులుగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది. తప్పకుండా దీన్ని నిలవరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహవంతులు ఉన్నారు. ఇక్కడేమో నగిరిలో గాలి ప్రకాశ్ భాను ప్రకాష్ ఉన్నాడు, అదేవిధంగా గంగాధర నెల్లూరులో థామస్ ఉన్నాడు, మరి అదేవిధంగా ఇక్కడ పూతలపట్లో మరి ఉత్సాహవంతుడు మురళీమోహన్ ఉన్నారు. వీళ్ళందరినీ గెలిపించారంటే అమర్నాథ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పులివర్తి నాని గారు. వీళ్ళందరినీ గెలిపిస్తే తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా చిత్తూరులో కూడా తొందరగా నియోజకవర్గంలో క్యాండిడేట్ అభ్యర్థిని ఫైనలైజ్ చేస్తారు. అంతవరకు 6 మంది 5 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. తప్పకుండా కూడా మేమందరం కూడా ఈ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో కీలకంగా అందరినీ సమాయత్తం చేసి చిత్తూరు నియోజకవర్గం కూడా సుమారు 25,000 మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మీ నియోజకవర్గంలో అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. థ్యాంక్ యూ.
దొరబాబన్న గారికి ధన్యవాదాలు. దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం.